ఆంధ్రదేశంలో రాజులకు సంబంధించి చాలా కోటలు ఉన్నాయండి. ఆ కోటల్లో కొండపల్లి కోట చాలా విశేషంగా చెప్తారు. దాని కారణం ఏంటంటే తెలుగు రాజ్యాల్లో చాలా ప్రతిష్టమైన ఈ కోటని ఎందరో రాజులు పాలించారు. అలాంటి కోటలో ఎవరెవరు పాలించారు అది తెలియజేయడానికి కొండపల్లి కోటలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొండపల్లి కోట విజయవాడకి 23 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అయితే ఆ మ్యూజియంలో మనం వెళ్తే మనకు కనిపించేది ఏంటంటే ఇక్కడ ప్రతి గోడ కూడా కంప్యూటర్ చేయబడిందండి. అంటే వీడియో వాల్ అంటే ఏ ఫోటో తీయడానికి కూడా ఇక్కడ వీలు కాదు. కారణం ఏంటంటే మన మొబైల్లోనూ వైఫై ఆన్ చేసి ఆ కోటకు సంబంధించి ఇక్కడ వీడియో కానీ ఫొటోస్ కానీ స్కాన్ చేసుకోవచ్చు అండి. అప్పుడు అక్కడున్న ప్రతి ఫ్రేమ్ కూడా మనతో మాట్లాడుతుంది. అయితే ఈ వీడియోను కొండపల్లి చరిత్ర తీసుకోవాలంటే వీడియో మొత్తంలో చూస్తూ మీరు ఇక్కడ చూపించే విధంగా వాచ్ చేసుకోవాలండి. చేసుకుంటే మీకు అక్కడ వీడియో చదవడం జరుగుతుంది. అలాగే 2 గంటల వరకు చదివికొచ్చండి, మీకు కొండపల్లి స్టోరీ మొత్తం మీకు తెలుస్తుంది. చూశారు కదా ఇక్కడ కొండపల్లిలో కోటలో ఉన్న సిహనాలు అంటే విగ్రహాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రాయబడిందండి. శ్రీకృష్ణ దేవరాయల పాలనకాలంలో ఈ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ మ్యూజియం ఎక్కడ దాశారని చెప్పేసి ఎక్కడెక్కడ పెట్టారని చెప్పేసి ఇక్కడ బోర్డు రాయబడింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శ్రీకృష్ణ దేవరాయలు. కొండపల్లిని ఎప్పుడు ఆక్రమించారు ఎప్పుడు విజయం సాధించారని చెప్పేసి విషయం మీద ఇక్కడ రాయబడిందండి. చూశారు కదా ఈ 16వ శతాబ్దంలో కొండపల్లి కోట శ్రీకృష్ణ దేవరాయలు 1516లోనూ వసం చేసుకున్నారండి. ఈ విధంగా చూస్తే ఇక్కడ కాకతీయుల గురించి రాయబడిందండి. వీరు 1201 నుంచి 1323 వరకు ఈ కాకతీయులు ఈ కోటని పాలించారని చెప్పి ఇక్కడ రాయబడిందండి. ఇక్కడ రెడ్డి రాజులు అంటే రెడ్డి చక్రవర్తులు ఇక్కడ 100 సంవత్సరాలు పరిపాలించారని చెప్పి ఇక్కడ రాయబడిందండి. 1353 నుంచి 1424 వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిత్రాలు కోటలోను విడిభాగాలని కొంచెం రిపేర్లు చేసిన తర్వాత ఈ చిత్రాలు తీయడం జరిగిందండి. ఆ ఫోటోగ్రాఫ్లను ఇక్కడ ప్రదర్శించారు చూడండి. ఇక్కడ 2 శిల్పాలు ఉన్నాయండి. ఇక్కడ అతి కీలకమైన ముస్లిం నాయకులు ఈ కొండపల్లిని ఏ విధంగా పాలించారో చూపిస్తుందండి. ఇంకా మనం ముందుకెళ్తే ఇక్కడ రెడ్డిరాజు కాలంలో కౌలుని ఏ విధంగా పోషించారనేది ఇక్కడ మనకు చూపిస్తుందండి. ఈ కాలంలో ఎర్రప్రగడ మహాభారతం రాశారు కదా అతను కూడా అతని గురించి కూడా ఇక్కడ రాయబడింది. ఈ విధంగా మనం ముందుకెళ్తే ఇక్కడ ఈ చిత్రంలో కొండపల్లి కోటలో చాళుక్యుల పాత్ర ఆ విషయం మీద ఇక్కడ మనకి రాయబడి ఉందండి. చూస్తున్న చిత్రంలో మనకి కొండపల్లి కోటలో గజపతుల పాత్రని చూపిస్తుందండి. వీళ్ళు 1448 వచ్చారండి. తర్వాత వీళ్ళు పాలన శ్రీకృష్ణ దేవరాయలు వచ్చే వరకు కూడా సాగిందని చెప్పొచ్చు.
ఇక్కడ మనకి కొండపల్లి యొక్క చరిత్ర ప్రాముఖ్యత గురించి రాయబడి ఉందండి. ఈ కొండపల్లి గ్రామంలో కొండపల్లి కోట కొండపై నిర్మితమైంది, దీన్ని గిరిదుర్గ అంటారని. మళ్ళీ తూర్పు కొలిమిలో ఉన్న ఈ కొండ గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడి ఉందని, అనేక మంది రాజులు ఏ విధంగా పరిపాలించారనేది కూడా వాళ్ళ పేరు కూడా రాయబడ్డాయి ఇక్కడ. ఇక్కడైతే ఆంధ్రాలో కోటలు అని చెప్పి ఇక్కడ ఈ చిత్రం చూపిస్తుందండి ఈ చిత్రపటం. అయితే ఇక్కడ ఆంధ్రాలో కోటలు అంటే రాజమండ్రి కోట, తర్వాత కొండపల్లి కోట, నెల్లూరు కోట, వీసుకొండ, ఇక్కడ కోటల మధ్యన కొండపల్లి కోట ప్రతిష్టంగా ఉందని ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ ఈ చిత్రపటం ద్వారా ఇక్కడున్న రాజులకి విదేశీయులతో సముద్రయానం సంబంధించి వాణిజ్య సంబంధాలని తెలియజేస్తుందండి. ఈ విధంగా మనం చూస్తే మనకి ఇక్కడ కొండపల్లి గ్రామం కనిపిస్తుందండి. ఆ చిత్రపటాన్ని ఇక్కడ ప్రదర్శించారు. అదేవిధంగా కొండ మీద ఉన్న అడవిని కూడా చూపిస్తున్నారు ఇక్కడ చిత్రపటం ద్వారా. ఇక్కడ మనం చూస్తుంది కొండపల్లి బురుజ్ అండి, దాని నమూనా ఇక్కడ ప్రదర్శించారు. కొండపల్లి కోట పైనుంచి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకు చిత్రపటం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ వాణిజ్యం ఏ విధంగా జరిగిందని ఆధారాలు కూడా ఉన్నాయండి. మోటుపల్లి రేవు ద్వారా విదేశీయులతో మనకి వాణిజ్యాలు ఉన్నాయని ఇక్కడ తెలియజేస్తున్నారు. శాతవాహనులకి, విజయనరాజులకి, రెడ్డిరాజులు వీళ్ళందరూ ఈ విధంగా వాణిజ్యం చేశారని చూపిస్తున్నారండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకు చూస్తుంది కొండపల్లి బొమ్మలండి, ఇవి గ్రామంలో తయారైనవి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ సాహిత్యంలో కోటలు అని చెప్పి ఇక్కడ ఒక రాయడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ చిత్రం కుళ్ళు కుతుప్స్ అండి. 1518 నుంచి 1543 వరకు ఈ చిత్రపటంలో రాయబడి ఉందండి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఇక్కడ కొండపల్లి కోట యొక్క నమూనా అండి, ఇవి అద్దాల పెట్టిలో జాగ్రత్త పరచడం జరిగింది. అదే మరి అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నవారు అక్కన్న మాదన్న అండి, వీరికి కొండపల్లితో ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఇక్కడ చిత్రపటంలో అబ్దుల్ ఆసన్ తానిస 1672 నుంచి 1687 వరకు ఉన్నట్లు చూపిస్తున్నారండి. ఇది సాహిత్య దర్బార్ అండి, దాని యొక్క నమూనా. ఆనాటి రాజులు ఇక్కడే కవులను ఆదరించేవారు. ఇక్కడ చిత్రపటంలో అబ్దుల్ కుతుబ్సాని, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్సాని ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ వినాయకుని శిల్పరూపంలో ఉంచారండి, దాన్ని ఇక్కడ ప్రదర్శించారు. ఇక్కడ చిత్రకళలు కూడా ప్రవేశం ఉందన్నట్లు ఇక్కడ మచిలీపట్నం కలంకరీ కళ కూడా ఇక ప్రాచుర్యం పొందిందండి బాగాన. ఇప్పుడు ప్రజెంట్ కోటలో ఉండే భాగాలను ఇక్కడ ఫోటో రూపంలో చూపిస్తున్నారు ఈ మ్యూజియంలో. Thank you.
కొండపల్లిలో దొరికిన ఆనముచ్చలండి ఈ శిలా రూపాలు. ఇది గజకేసరి అండి. ఇక్కడ చూపిస్తుంది ఏనుగు యొక్క ప్రతిమ. నాటి కళలను ఎలా ఏ విధంగా పోషించారు అని చెప్పడానికి కూడా ఇది గుర్తుగా మనకి మిగిలిందండి. ఆధారం రూపంలో నాటి కాలంలో ఈ విధంగా ఉండేవి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము అలా డెవలప్మెంట్ చేసామని చెప్పడానికి ఈ ఫోటో తీశారండి. ఇది కుల్లు కుతుబ్స వేసిన శిలాశాసనం అండి. ఇక్కడ చేప కనిపిస్తుందండి, శిల్పరూపంలో ఉన్న చేప. ప్రతి శిల్పం కూడా ఇక్కడ మ్యూజియంలో భద్రం చేశారు. ఇక్కడ దొరికిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా దాడడం జరిగిందండి. ఇక్కడ మనకి హనుమంతుడి యొక్క శిలారూపంలో ఉన్న విగ్రహాన్ని మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్న ఈ విగ్రహాలు ద్వారపాలకులు అండి, అంటే విష్ణుమూర్తి దగ్గర ఉండేవారు కదండి జయ అని. అతని యొక్క శిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, దీన్ని మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇక్కడ కొండపల్లి రాజులు చాలామంది శిల్పకారులని ఏ విధంగా ఆదరించారు అని తెలియజేయడానికి ఈ శిల్పాలు మనకి ఉదాహరణగా చరిత్రలో నిలిచాయండి. దాన్ని ఇక్కడ ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇప్పుడు మనం వాటిని చూస్తున్నాం. విజయవాడ వచ్చిన ఎవరైనా పర్యాటకులు తప్పకుండా ఈ కొండపల్లి కోటకి ఇచ్చేయండి. అయితే ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే మొబైల్తో హెడ్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దండి. హెడ్ ఫోన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ శిల్పాలు కానీ బొమ్మలు కానీ మీతో మాట్లాడుతాయండి. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. వచ్చినప్పుడు ప్రత్యేకమైన అనుభూతి పొందుతారండి. ఈ విధంగా మనకు కొండపల్లి కోటలో ఉండే మ్యూజియం ద్వారా కొండపల్లి చరిత్ర తెలుస్తుందండి. ఇక్కడి నుంచి మనం మ్యూజియం నుంచి బయలుదేరుదామండి.